ఆయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీఎన్ఎన్ టీవీ అప్డేట్స్ ఆన్ కరోనా కరోనా మహమ్మారి ప్రాణాలను హరింపజేస్తోంది పడగ విప్పిన నాగుపాముల బుసలు కొడుతూ అంటుకున్న వారిని కాటేస్తోంది ముఖ్యంగా నగరాల్లో విస్తృతంగా వ్యాపిస్తున్న ఈ కరోనా అసలు లక్షణాలు ఏమీ కనిపించకుండా చాలామంది ప్రాణాలను సైతం తీస్తోంది ఈ కరోనా వైరస్ ఎలా మనుషుల ప్రాణాలని తీస్తోంది అన్న దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి కొన్ని కథనాలు విన్నా పేపర్లో చదివినా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి నిన్నమురుడి వరకు బాగానే ఉండి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు కాని రెండు రోజుల్లో ఏమైందో తెలియదు హఠాత్తుగా కుప్పగూలిపోయి చనిపోయాడండి అంటుంటే అందరు వెన్నులో పుడుతోంది ఒకవైపు గవర్నమెంట్ హాస్పిటల్స్లో బెడ్స్ దొరకని పరిస్థితి మరోవైపు ప్రైవేట్ హాస్పిటల్స్ లోకి వెళ్లలేని దయనీయమైన ఆర్థిక స్థితి ఈ రెండింటి నడుమ సగటు మనిషి ప్రాణాల కోసం పోరాడుతున్నాడు ప్రమాదం పక్కనే పడుకుంటున్నాడు అసలు ఈ మహమ్మారి లక్షణాలు ఏమీ లేకుండా ఎందుకు ప్రాణాలను తీస్తోంది అనేది ఇప్పుడు సైంటిస్టులకు పెద్ద సవాలుగా మారింది నిజానికి మొదట్లో వృద్ధులు లేదా వేరే ఆరోగ్య సమస్యలున్నవారు మాత్రమే ప్రాణాలను కోల్పోయారు కాని ఇప్పుడు వయస్తో సంబంధం లేదు వైరస్ తీవ్రతను బట్టి ప్రాణాలు పోతున్నాయి రీసెంట్గా యువత మధ్యవయస్కులు మరణిస్తున్నారు కొందరు వైద్యులు సైతం ప్రాణాలని కోల్పోతున్నారు నిజానికి కరోనా వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయని శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుందని అందుకే మరణం సంభవిస్తోందని అనుకున్నారు అయితే కరోనా మరణాలకు ఇప్పుడు హ్యాపీ హైపోక్సియా కూడా కారణమని తెలుసుకున్నారు రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటం వల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయి దీన్నే థ్రాంబోసిస్ అంటారు సైటోక్లైన్ స్మార్ట్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ సమస్య వస్తున్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు అయితే అన్ని వయస్సుల వారికి ఇది సంభవిస్తోందని కూడా అంటున్నారు ఇప్పుడు కొందరు కరోనా పేషెంట్స్ లో కనిపిస్తున్న ప్రధాన లక్షణం ఈ హ్యాపీ హైపోక్సియా నిజానికి రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గితే ఊపిరి ఆడదు కాని కొందరు రోగుల్లో ఇది పడిపోయినా బయటికి ఏ సమస్య ఉండటం లేదు అందుకే వాళ్లు నార్మల్గా ఉన్నా కూడా సడన్ గా ప్రాణాలను కోల్పోతున్నారు అందుకే దీనిని హ్యాపీ హైపోక్సియా అని పేరు పెట్టారు కొంతమంది నిద్రలోనే దీనివల్ల ప్రాణాలు కోల్పోతున్నారు అంతేకాదు కరోనా పేషెంట్స్ శరీరంలోని రక్తం సరఫరా చేసే పెద్ద చిన్న రక్తనాళాల్లో సడన్ గా గడ్డలేర్పడుతున్నాయి రక్తం వివిధ భాగాల్లో గడ్డ కట్టుకుపోతోంది దీనిని థ్రాంబోసిస్ అని పిలుస్తున్నారు దీనివల్ల రోగనిరోధక శక్తి దెబ్బతింటోంది అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పాజిటివ్ అని తెలిసిన వారు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నవారు ఎప్పటికప్పుడు తమ ఆక్సిజన్ లెవెల్స్ ని చెక్ చేసుకోవాలి దీనికి సంబంధించిన పరికరాన్ని కొనుక్కోవాలి వైద్యులు పరీక్షించిన తరువాత వారు ఇచ్చే మందులను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు పూర్తి కోర్సు వాడాలి జ్వరం దగ్గులాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే పరీక్ష చేయించుకోండి అదే తగ్గిపోతుందలే అనే నిర్లక్ష్యం పనికిరాదు థ్రాంబోసిస్ ని ఎవరూ కూడా సొంతంగా గుర్తించలేరు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి గంటకి ఓసారి మీ చేతులను శుభ్రపరచుకోండి పొద్దున సాయంత్రం వేడి నీటిలో తులసి ఆకును మరిగించి గ్రీన్ టీలా తీసుకోండి కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి దూరంగా ఉండండి మనకు వచ్చింది కదా వేరే వాళ్ళకు కూడా రావాలి అనే భావన మంచిది కాదు మీరు ఎంత ఐసోలేట్ అయి ఉంటారో కోవిడ్ అంత త్వరగా తగ్గిపోతుంది కోవిడ్ ని తరిమే యాంటీబాడీస్ ని శరీరంలో తయారు చేయండి తద్వారా మీ ప్లాస్మా ఇతరులకు దానం చేసే అవకాశం ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి సుమన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు